హాయ్ అండి మన సాంప్రదాయ వంటకమైన కొబ్బరి బూరలు చేసి చూపిస్తున్నాను పెర్ఫెక్ట్ కొలతలతో వీడియో స్కిప్ చేయకుండా చూడండి మూడు కేజీలు బెల్లం తీసుకున్నాను చిన్న గ్లాసుతో రెండు గ్లాసులు వాటర్ పోసుకుని పాకం పెట్టుకోవాలి ఈ లోపు మనం పిండి జల్లించి రెడీ పెట్టుకోవాలి ఈ పిండి కోసం బియ్యాన్ని రాత్రంతా నానబెట్టుకోవాలండి మినిమం ట్వంటీ ఫోర్ అవర్స్ అన్న నానాలి లేకపోతే పదహారు గంటల పైన నానాలండి మధ్య మధ్యలో కడుక్కుంటూ బియ్యాన్ని నానబెట్టుకోవాలి బియ్యం బాగా నానాక బాగా కడుక్కొని వాడేసుకొని కొంచెం ఆరబెట్టుకుని క్లాత్ మీద పిండి ఆడించుకోవాలి తడి ఆరకుండా దీన్ని జల్లించేసి ఒక క్యాన్లో నొక్కి పెట్టుకోవాలి మనం వంట చేసుకుంటాక సిద్ధంగా ఉన్నప్పుడు పిండి రెడీ చేసుకోవాలి పిండి ఆరిపోకూడదు బెల్లం బియ్యం కొలతలు చూద్దామండి కేజీ బియ్యానికి ఆరు వందల యాభై నుంచి ఏడు వందల గ్రాముల దాకా బెల్లం పడుద్ది అరిసెలకు కానీ కొబ్బరి పూర్లకి కానీ ఒక యాభై గ్రాములు అటు ఇటు పట్టవచ్చు మన బియ్యం బియ్యం మనం తీసుకున్న దాన్ని బట్టి పడుతుంది బియ్యం రేషన్ బియ్యం కానీ కొత్త బియ్యం కానీ తీసుకోండి అరిసెలకు కానీ కొబ్బరి పూర్లకి కానీ బాగుంటుంది బెల్లం కరిగాక వడకట్టుకోవాలండి తుక్కు గట్రా ఉంటుంది కదా బెల్లంలో వడకట్టుకున్నాక మళ్ళీ పొయ్యి మీద పెట్టి మరిగించుకుని తిప్పుకుంటా మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకుంటా పాకం పట్టుకోవాలి ప్లేట్లో వాటర్ పోసి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి పాకం వచ్చేలోపు కొబ్బరి కూడా కోరి రెడీ పెట్టుకోవాలి కేజీ బెల్లానికి ఒక కొబ్బరికాయ పడుతుందండి పెద్ద కొబ్బరికాయ అయితే నేను మూడు కేజీలు బెల్లం తీసుకున్నాను మూడు కొబ్బరికాయలు కోరి పెట్టుకున్నాను పాకం ఉండ రావాలండి కానీ చేతిలోకి తీసుకుంటే జారిపోతూ ఉండాలి అదే అరిసెలకి అయితే ఉండ రావాలండి ఉండ జారిపోకూడదు పర్ఫెక్ట్గా ఉండరావాలి కొబ్బరి అయితే ఇలాగ జారిపోతూ ఉండాలి పాకం వచ్చేసిందండి కొబ్బరి వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి కొబ్బరి వేసేసాక ఇంకా పాకం ముదరదు కొంచసేపు కొబ్బరి ఉడకాలి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికాక ఇంకా కిందకి దింపేసుకోవడమేనండి దింపేసి కొంచెం నెయ్యి నూనె వేయాలి క్లిప్ మిస్ అయింది వేసాక కొంచెం కొంచెం పిండి వేసుకుంటూ బాగా కలపాలి ఉండలు కట్టకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి చలివిడిని నేను వీడియోలో చూపిస్తున్నట్టే వేయాలి పిండి అండి బాగా కలపాలి పిండి కలపడం అయిపోగానే చలివిడి మీద మళ్ళీ కొంచెం నూనె వేసుకోవాలండి పిండి ఆరిపోకుండా కొంచెం చలివిడి చల్లారాక ప్లేట్లోకి తీసుకొని కొబ్బరి బూరెలు చేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవడమే నూనె బాగా కాగాక రెండు వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే కొబ్బరి బూరెలు రెడీ అయిపోయినాయి